ça va, c'est pas mal, hein. మన నెల్లూరు నగరము స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్లో అంటే స్వచ్ఛతలో శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటే 3 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అర్బన్ లోకల్ బాడీస్లో దేశమంతా దాంట్లో 186 ర్యాంక్లో ఉంది. సో ఈ 186 ర్యాంక్ నుంచి మనం ముందడుగు వేయాలి అంటే దానికి ప్రజల యొక్క కోఆపరేషన్, అలాగే వర్కర్స్ యొక్క కోఆపరేషన్, అలాగే అధికారులు పనిచేస్తేనే మనము ముందడుగు వేస్తాము. సో తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నగరాన్ని దేశంలోనే ఒక అత్యుత్తమైన మున్సిపాలిటీగా 1 సంవత్సరం రోజుల్లో తీర్చిదిద్దడానికి ఇప్పటికే ప్రణాళికలన్నీ చేసి పెట్టాము. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా కూడా వస్తున్నాము. దాంట్లో కొన్ని రెసిస్టెన్సెస్, అలాగే కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వర్కర్స్కి, అలాగే మిగిలిన పబ్లిక్కి ఉన్నమాట వాస్తవమైనప్పటికీ, మన నెల్లూరు నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి, మన నెల్లూరు నగరాన్ని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ క్లీన్ సిటీస్ అండ్ గ్రీన్ సిటీస్గా ఉంచుకోవడానికి కొన్ని రిఫార్మ్స్ అనేవి తప్పవు. సో దాంట్లో భాగంగానే ఈ డీసెంట్రలైజ్డ్ మాస్టర్ పాయింట్లో అటెండెన్స్, అలాగే 2 మోడల్ వార్డ్స్తో డోర్ టు డోర్ కలెక్షన్, అలాగే సోర్స్ సెగ్రిగేషన్ అనేది టేకప్ చేశాము. సో 16th and 51st వార్డ్లో ఇనీషియల్గా తొందరలో లాంచ్ అయిపోతున్నాం ఇంకొక 2 డేస్లో. ఈ 2 వార్డ్స్ని ఒక 15 రోజుల్లోనే March 20 తారీఖల్లా కూడా బిన్ ఫ్రీ చేస్తాము. బిన్ ఫ్రీ చేసి 100% సోర్స్ సెగ్రిగేషన్ జరిగేలాగా ప్రతి ఒక్కరిని అవేర్ చేసి, అలాగే స్పాట్ ఫైన్స్, ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా గార్బేజ్ వేస్తంటే, ప్రతిరోజు మున్సిపల్ వాహనం వస్తున్నప్పటికీ రోడ్డు మీద గార్బేజ్ ఒకవేళ వేస్తుంటే తప్పనిసరిగా వాళ్ళ మీద ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది ఈసారి నుంచి. సో ముందుగా ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా ఒక 2 వార్డ్స్లో అంటే 16వ వార్డు అలాగే 51వ వార్డులో March 4 తారీఖు నుంచి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్ వార్డ్స్ కింద చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ వర్కర్స్కి అయితే కానీ, ఆఫీసర్స్కి అయితే కానీ, లేకపోతే సెక్రటరీస్కి అయితే కానీ కూడా 4, 5 తారీఖుల్లో పెద్ద ఎత్తున పర్ రోజుకి 1000 మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కెపాసిటీ బిల్డింగ్ అంటున్నాము. సో ఈ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా అసలు నెల్లూరు నగరపాలక సంస్థ ఏం చేయబోతుంది, వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి కూడా చాలా క్లియర్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ వార్డ్స్ ప్రణాళిక మనం చూసినట్లయితే, 1-2 వార్డుల్ని ముందుగా 15 రోజుల నుంచి 30 రోజుల్లో బిన్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ, అలాగే లిటర్ ఫ్రీ, అంటే చెత్త లేని, లిటర్ లేని, గార్బేజ్ లేని, బిన్స్ లేనటువంటి నగరంగా నెల్లూరు నగరాన్ని తీర్చిద్దాలన్నదే నగరపాలక సంస్థ యొక్క ఆశయం. సో దీంట్లో అడుగులు వేస్తున్నాము. సుమారుగా 15 to 20 డేస్లో 2 వార్డ్స్ చేస్తాము, అలాగే నెక్స్ట్ 45 డేస్లో 10 వార్డ్స్, దాని తర్వాత 4-5 మంత్స్లో మిగిలిన నెల్లూరు నగరం అంతా కూడా 100% బిన్ ఫ్రీ చేసి ప్రతి ఇంటికి, నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఇంటికి మున్సిపల్ వాహనం వచ్చేలాగా హామీ మేము ఇస్తాం కొన్ని రోజుల్లో. సో ఈ ఇది మనందరి సిటీ, ఇది మన నెల్లూరు, ఇది మనందరి బాధ్యత. సో దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నగరపాలక సంస్థ ఎంత చేసినా, వర్కర్స్ ఎంత చేసినా ప్రజల నుంచి కోఆపరేషన్ లేనిదే, ప్రజల నుంచి సహకారం లేనిదే, దేన్ని కూడా అచీవ్ చేయలేము. సో మన సిటీ కోసం, మన యొక్క హెల్త్ కోసం, మన యొక్క పరిశుభ్రత కోసం దయచేసి మనందరం కూడా ఒక అడుగు వేయాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.